అన్నదాత పై ఎరువు బరువు పడుతుంది ప్రణామ్ స్కీమ్ ను ప్రోత్సహించడానికి బడ్జెట్ లో ఏటా సబ్సిడీకి కేంద్రం కోత విధిస్తుంది గ్లోబల్ మార్కెట్ లో ఎరువుల ధరలు తగ్గాయి ఆ ప్రయోజనం రైతులకు చేరకుండా కుట్ర జరుగుతుంది రేట్లు పెంచలేదంటూ కేంద్రం మాయమాటలు చెబుతుంది చిన్న సన్నకారు రైతులపైనే భారం అధికంగా పడుతుంది ఎరువుల ధరలు సబ్సిడీపై కేంద్రం ప్రకటన చేసింది ఈ సారి ఎరువుల ధరలు పెంచడం లేదని వానాకాలానికి గాను 1.08 లక్షల కోట్ల సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించింది ఈ మేరకు కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి మాండవీయ వెల్లడించారు యూరియాకు 70,000 కోట్లు డీఏపీకి 38,000 కోట్ల రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు అయితే యూరియా డీఏపీ వంటి ఎరువులకు గతంలో ఇస్తున్న సబ్సిడీ కేటాయింపులతో పోలిస్తే ఈసారి కేటాయింపులు గణనీయంగా తగ్గాయి అంతర్జాతీయ ఎరువుల ధరలు తగ్గడంతోనే సబ్సిడీ మొత్తాన్ని తగ్గించినట్లు కేంద్రం చెప్పుకొచ్చింది ధరలు తగ్గాయన్న కారణంతో సబ్సిడీలో కోత పెట్టిన కేంద్రం అంతర్జాతీయ ధరల క్షీణతకు అనుగుణంగా దేశీయంగా ఎరువుల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందా అంటే అది లేదు గ్లోబల్ మార్కెట్లలో తక్కువ ధరకు ఎరువులు లభిస్తున్నప్పటికీ అన్నదాతలకు ఆ ప్రయోజనం దక్కకుండా కేంద్రం కుట్రకు తెరతీస్తున్నదని అర్థమవుతోంది రైతులకు భారం పడకుండా ప్రభుత్వాలు దశాబ్దాల నుంచి ఎరువులను సబ్సిడీపై అందిస్తున్నాయి అయితే బీజేపీ సర్కార్ ఆ విషయాన్ని గాలికి వదిలేసి సబ్సిడీ భారాన్ని బదిలించుకోవడంలో భాగంగా సేంద్రీయ సాగును ప్రోత్సహించే పీఎం ప్రమాణ్ పథకాన్ని తీసుకొచ్చింది ఈ ఆర్థిక సంవత్సరం ఎరువుల సబ్సిడీకి కేంద్రం 22.25% కోత పెట్టింది 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎరువులపై సబ్సిడీ 2.54 లక్షల కోట్లు ఉండగా ఈ ఆర్థిక సంవత్సరం 1.75 లక్షల కోట్లకు తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలిపారు రాష్ట్రాలకు కేటాయించిన కోటాలో 1/3 మాత్రమే ఎరువుల సరఫరా అవుతున్నాయని బెంగాల్ సీఎం మమత కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం ఎరువులు దొరకపోవడంతో మధ్యప్రదేశ్ యూపీ తదితర రాష్ట్రాల్లో లైన్లలోనే నిలబడి రైతన్నలు ప్రాణాలు విడిచిపెడుతుండడం ఎరువుల కృత్రిమ కొరతకు తార్కారణాలు ప్రణామ్ స్కీమ్ ను ప్రోత్సహించడానికి కేంద్రం ఈ విధంగా చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి అమోనియా ఫాస్ఫరస్ యాసిడ్ తో పాటు ఎంఓపీ డీఏపీ 10:26:26 28:28:0 కాంప్లెక్స్ ఎరువులు పొటాష్ ధరలు తగ్గుతున్నాయి యూరియా తయారీలో ప్రధానమైన అమోనియా ధరల్లో జనవరి ఫిబ్రవరిలో 12% తగ్గుదల మార్చికి 39% క్షీణించాయి ఏప్రిల్లోనూ ఈ సరళి కొనసాగింది ఫలితంగా యూరియాతో పాటు ఇతర ఎరువుల ధరలు భారీగా దిగివచ్చాయి దీంతో ఎరువులపై ఇప్పటికే ప్రకటించిన సబ్సిడీ మొత్తాన్ని కేంద్రం తగ్గించింది రేట్లను మాత్రం సవరించలేదు రైతులకు చేరాల్సిన ఆర్థిక ప్రయోజనం కేంద్ర ఖజానాకు మళ్లుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు